చాలా మంది ఇప్పుడు పచ్చి చేనులు జానవర్లు చూసుకున్నట్టు నిన్న మొన్న బాగా వర్షాలు లేవు, అందరు ఇత్తనాలు పెట్టారు ఫస్ట్ వర్షాలు వచ్చేసరికి, కానీ వర్షాలు లేక మొత్తం పత్తి ఏమో ఎండిపోయినాయి, మొక్కలు చిన్న చిన్నగానే ఉన్నాయి. మరి నీ చేను ఇంత మంచిగా అయింది ఎట్లా ఇది? రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ యాగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం తాడూరు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు తిరుపతయ్య గారు ఉన్నారు. ఈ రైతు వచ్చేసి ఒక 2 ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకునేది చాలా ప్రాంతాల్లో పత్తి సాగు చేసినటువంటి రైతులకైతే వర్షాలు సరిగ్గా లేక పత్తి చేనులు అనేటివి పెరగడంలో చాలా రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు మాత్రం తనకున్నటువంటి నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకొని అదేవిధంగా కొత్త మందులు నూనెలను ఉపయోగించుకొని రసాయనాలకు బదులుగా నూనెలను సేంద్రియబద్ధమైనటువంటి నూనెలను వాడి ఈ పత్తి పైన కుట్టడం వల్ల పత్తిలో వచ్చేటువంటి అనేక రకాల చీడపీడలు లేకుండా పత్తి అనేది ఏపుగా పెరిగిందని రైతు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పత్తి చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంది, అదేవిధంగా కాయల సంఖ్య కూడా బాగా వచ్చింది, రాబోతుండే దిగుబడిలో కూడా మంచి వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని రైతు తెలియజేస్తున్నాడు. మరి పత్తి ఇంత భారీగా ఇంత మంచిగా పెరగడానికి ఏ మందులు కొట్టాడు, ఆ నూనెలు ఏంటివి, అవి ఏ విధంగా పనిచేసినటువంటి విషయాలు అయితే ఈ రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే తిరుపతి గారు. నమస్తే సార్. చెప్పండి, మీరు 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. 10 ఏళ్ళ నుంచి ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు? పత్తి, మిర్చి సార్. పత్తి, మిర్చి. మిర్చి మొత్తం ఇదేనా అండి? మొత్తం ఇదే. వరి వరేస్తాం, అర్ధెకరా వడ్డే, అరెకరం వేసుకుంటాం. మీకు మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? మీకు 6 ఎకరాల భూమి సార్. 6 ఎకరాల భూమి. మీరు 8 ఎకరాల భూమి దున్నుతారు? పత్తి 4 ఎకరాలు. పత్తి 4 ఎకరాలు. ఇంకో 2 ఎకరాలు ఏం చేస్తుంటారు? మిర్చి చేసాం. మిర్చి చేసారు. 4 ఎకరాలు ఇది, 2 ఎకరాలు మిర్చి పండిస్తారు మీరు? అవును. ప్రతి సంవత్సరం ఏ పంటలా మారుస్తుంటారా? ప్రతి సంవత్సరం ఏ పంటలు కంటిన్యూ ఇదే సార్. పత్తి ఎన్నిసార్లు వేస్తారు సార్ సంవత్సరంలో మీరు ఇక్కడ? పత్తి సంవత్సరం ఒకసారి సార్, వానకాలం ఒకటి. ఓన్లీ వానకాలం. వర్షాధారం చేస్తారా ఎట్లా మీరు? వర్షాధారానికి. మీకు బోర్ ఉందా? బోర్ ఉంది. నీళ్ళు బాగానే వస్తాయా? బాగానే సార్. ఎంత ఎన్ని ఇంచులు వస్తుంది మీకు బోర్ ఇక్కడ? 2 ఇంచులన్నర ఉన్నాయి. 2 ఇంచులన్నర బోర్ వస్తుంది? బోర్ ఉంది. ఓకే. ఇప్పుడు మీరు పత్తి పండిస్తారు కదా సార్, ఇప్పుడు ఈ పత్తి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎన్ని ఎకరాలు వేసుకోరు ఇక్కడ? 4 ఎకరాలు వేసాం. 4 ఎకరాలు వేసారు. ఏం విత్తనం వేసుకోరు? ఇది సదానంద్. సదానంద్ ఇత్తనాలు ఇచ్చి వేసుకోరు? సదానంద్. ఓకే. అంటే ప్రతిసారి సదానంద్ వేస్తారా ఎట్లా? లేదు సార్, మార్చేస్తాం. మార్చేస్తుంటారు. ఇంతకుముందు జాది వేసాం. జాది. ఈసారి సదానంద్. సదానంద్ వేసాం. ఓకే. ఇప్పుడు ఏ నెలలో వేసుకోరు మీరు పత్తి విత్తనాలు? ఒక 3 నెలలు అయింది సార్ ఇప్పటివరకు. 3 నెలలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది వచ్చి సెప్టెంబర్. రోయన్ కార్తెలు వేసేసాం. రోయన్ కార్త అంటే జూలైలోనా? జూలైలో. జూలైలో పత్తి విత్తనాలు ఎత్తుకోరు. ఇప్పుడు 3 నెలల పంట. అవును సార్. ఎన్ని నెలలు ఉంది పంట మనకి? మనకు ఇంకొక నెల తర్వాత పత్తి వస్తుంది. ఇంకో నెల అయితే పత్తి వచ్చేస్తుంది. వస్తుంది, ఎండలు వచ్చి వస్తుంది సార్. ఇంకోటి చాలా మంది ఇప్పుడు పత్తి చేనులు జానవర్లు చూసుకున్నట్టు నిన్న మొన్న బాగా వర్షాలు లేవు, అందరు ఇత్తనాలు పెట్టారు ఫస్ట్ వర్షాలు వచ్చేసరికి, కానీ వర్షాలు లేక మొత్తం పత్తి ఏమో ఎండిపోయినాయి, మొక్కలు చిన్న చిన్నగానే ఉన్నాయి. మరి నీ చేను ఇంత మంచిగా అయింది ఎట్లా ఇది? వాటర్ వేసాం సార్ పత్తి చేనుకు, నల్లాలు పెట్టేసి పారబెట్టినాం. నల్లాలు పెట్టి పారబెట్టి పారబెట్టినాం. అందుకు మన ఒక తడి లేట్ అయింది, కొద్దిగా లైట్ గా రాలింది. అంతకు బాగున్నాయి ఇప్పటి వరకు అయితే, మంచిగుంది. మందులు కూడా ఇంకా అది నూనె మందులు కొట్టినా సార్? నూనె మందులు. ఏ కంపెనీ మందులు కొట్టింది మీరు? హిందుస్థాన్ సార్. హిందుస్థాన్ కంపెనీ. ఏంటి బాబు ఏ మందులు అవి మీరు కొట్టింది? కానగా, ఆముదం, యాప నూనె సార్. దాంట్లో వచ్చేసి 200 లీటర్లు ఒక 3 బాటిల్స్ 3 లీటర్లు నూనెలు. ఎండోఫ్లై వచ్చేసి అది లిక్విడ్. ఎండోఫ్లై కూడా ఇంకో మంది అది దోమకి ఇట్లా సార్, దోమకు పెరుగుదల గిట్లా. అది ఒకటి 1/2 లీటర్. ఈ 3 లీటర్లో ఒక 1/2 లీటర్ వేసాం. 3-4 కలిపి 200 లీటర్ రమ్లా కలపాలా? 200 కలిపి పిచికారు చేయాలి. పిచికారు చేయాలి. ఎన్నిసార్లు చేసారు ఇట్లా మీరు 3 నెలల? ఇప్పుడు 3 సార్లు అయిపోయింది సార్ ఇప్పటివరకు. 3 సార్లు అంటే నెలలో ఒకసారి అట్లా మధ్యలో చేసిన మొత్తానికి అయితే ఈ 3 నెలల పంటలో 3 సార్లు చేసి. 3 సార్లు ఇది ఒకసారి పిచికారు చేస్తే అయిపోతుంది సార్. మళ్ళీ ఇప్పుడు ఈ పురుగుకి ఇంకా వేరేటికి ఏమన్నా ఇవే కొట్టినావా, లేకపోతే ఇంకేమైనా బయట మందులు తెచ్చుకుంటున్నావా? లేదు సార్, ఇవే మందులు దీంట్లోనే వేరే వచ్చింది సార్. వేరే అవి దేనికి పని చేసినాయి? అది దోమకు పెరుగుదల గిట్లా సార్. అది బలానికి, కాయకు మంచి సైజ్ రానికి, శక్తి పవర్ ప్లస్ సార్. అది శక్తి పవర్ ప్లస్. అది 1 లీటర్, అది 1 లీటర్. అది కూడా కలిపి కొట్టి 200 లీటర్లలో అది కలిపి పిచికారు చేసిన. అవి కూడా లీటర్? ఒక్కొక్క లీటర్. అవి బలానికి పనిచేసిన? బలానికి పనిచేసిన. కొట్టిరు ఈ టైంలో? కొట్టిరు. అది అది ఇది కొట్టిన తర్వాత అది చూసాం సార. స్టార్టింగ్ లో ఇది కొట్టేసినాం, కొట్టిన తర్వాత అది రెండోసారి అది కొట్టినాం. చేంజ్ పెద్ద అయిన టైంలో కొట్టినా సార్, గూడా గిట్లా రాలకుండా ఉండటానికి. మరి మంచిగా ఉందా అది కొట్టినాక? బాగుంది సార్, ఇప్పటి వరకు అయితే రిజల్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంది? శక్తి. శక్తి సార్. ఓకే. ఇప్పుడు ఈ మందులని కొనుక్కోరు కదా, ఈ మందులు ఎంత పడ్డాయి రేటు?
ఒక లీటర్ వచ్చేసి 500 సార్ అది లీటర్ ఒక లీటర్ నూనె అయినా వేప నూనె అయినా ఏదైనా ఏదైనా ఒకటే లీటర్ వచ్చేసి 500 ఓకే ఇప్పుడు ఈ పవర్ ప్లస్ శక్తి అంటారు కదా బలానికి గూడ భారానిక ఇది ఇది శక్తి అనేది 200 రూపాయలు లీటర్ 200 రూపాయలు శక్తి పవర్ ప్లస్ 300 అవి ఎకరాకు డోస ఇవన్నీ రెండు ఎకరాలకు సార్ అది రెండు ఎకరాలకు వస్తున్నాయి రెండు ఎకరాలకు నూనెలు కూడా ఎట్లా నూనెలు నూనెలకు ఇట్లా 2 ఎకరాలు సార్ ఒక 200 లీటర్లలో ఈ 3 లీటర్లు ఎండోప్లై పావు లీటర్ అనేది ఒక 200 లీటర్లు కలపాలి అది 2 ఎకరాలకు వచ్చేస్తుంది వస్తుంది ఎన్ని పంపులు కొడుతున్నారు మీరు 2 ఎకరాలకి ఒక 16-18 పంపులు వస్తాయి సార్ 16-18 పంపులకు వస్తాయి ఆ మందులు వస్తాయి సార్ ఓకే ఇప్పుడు మామూలుగా మీరు పత్తి పండిస్తారు కదా సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్త మందులు ఇవి నూనెలు ఇవి ఏదో హిందుస్థాన్ కంపెనీ వాళ్ళే కొట్టిరు చేన్ మంచిగా ఉంది అవును సార్ ఇంతకు ముందు దీని గురించి తెలియనప్పుడు వేరే బయట మార్కెట్ లో కొనేది కదా మందులు అవును సార్ అవి ఎట్లా పనిచేసేది దానికి దీనికి తేడా ఏం గమనించారు దానికన్నా దీనికి ఒకసారి ఒక వాళ్ళు వేరే వాళ్ళు పక్కన మా పక్కన కొట్టిరు సార్ అది మిర్చి కొట్టిరు లాస్ట్ వీక్ లో కొడితే మేము వాళ్ళు కనుక్కొని ఈ మందులు ఏం మందులు కొడుతున్నా అంటే హిందుస్థాన్ వాళ్ళ ఈ కంపెనీలో మందులు కొడుతున్నా అన్నారు ఒకసారి చూపించండి మాకు మేము ఇట్లా కొడతాం అనేది చూసి ఒకసారి మిర్చికి లాస్ట్ వీక్ లో కొట్టేసినాం రిజల్ట్ కొంచెం మంచి అనిపించింది సార్ దానివల్ల ఈసారి ఇట్లా 18 మొత్తం యూజ్ చేయాలి అనేది కొట్టినా సార్ చాలా బాగుంది ఇప్పటివరకు అయితే మొత్తానికి అయితే అట్లా వేరే వాళ్ళు కొడుతున్నారు చూసి మిర్చిలో కొట్టిరు మిర్చిలో మంచి అనిపించేసరికి పత్తిలో కూడా కొట్టిరు కొట్టినాం పత్తిలో కూడా రిజల్ట్ బాగానే ఉంది అంటారు మంచిగా ఉంది సార్ ఇప్పటివరకు మామూలుగా ఈ మందులు వాడకుండా వేరే మందులు ఉంటాయి కదా బయట మార్కెట్ లో దొరుకుతాయి రైతులు అందరూ షాప్ కూడా పోయి తెచ్చుకుంటారు షాప్ కూడా కొట్టే మందులకి ఈ మందులకు తేడా ఏముంది పత్తి తోట అసలు దీంట్లో దానికి రేటు సగానికి సగం తక్కువ సార్ ఇది ఈ హిందుస్థాన్ కంపెనీ వాళ్ళ రేటు సగానికి సగం తక్కువ రేటు ఆ పని కూడా చాలా మంచిగా చేస్తున్నాయి చాలా బాగుంది సార్ బలాన్ని కూడా ఇప్పుడు ఎరువు కట్టలు ఎట్లా చల్లుతురా బలం మందులు ఇంకా ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్ ఈ మందుల వరకే మందులే ఇక అంతే ఇక మళ్ళీ యూరియాలు డిఏపీలు డిఏపి ఇట్లా వేసినాం సార్ 2 సార్లు వేసినాం డిఏపి 2 సార్లు వేసుకో డిఏపి యూరియా ఎన్ని బస్తాలు వేసారు ఒక 3-6 బ్యాగులు వేసినాం సార్ 6 బ్యాగులు అంటే రెండు ఎకరాలు కలిసి ఎకరాకు 3-3 బ్యాగులు ఏమేమి వేసిరు అలా డిఏపి యూరియా సార్ డిఏపి యూరియా రెండు కలిపి వేసుకోరు వేసినాం ఓకే ఇప్పుడు పత్తి పండిస్తారు కదా సార్ ఈ మొదటిసారి కదా ఇప్పుడు ఈ మందులు వాడడం మీరు మొదటిసారి సార్ ఈసారి అవును పోయిన సార్ మీరు వాడారు కదా వేరే మందులు అయినా సరే ఇది ఆడుకున్నప్పుడు ఎంత దిగుబడి వచ్చింది ఎకరాకి మీకు తక్కువ వచ్చింది సార్ 7 క్వింటాలు వచ్చేసింది ఎకరాకి 7 క్వింటాలు వచ్చింది 7 క్వింటాలు మందు ఖర్చు ఎక్కువైంది మందు కాస్ట్ ఎక్కువైంది కాస్ట్ ఎక్కువైంది 7 క్వింటాల దిగుబడి వచ్చింది పోయిన సార్ దిగుబడి అవును సార్ ఇప్పుడు ఎంత వచ్చి ఎక్స్పెక్ట్ ఎంత అనుకుంటారు ఇప్పుడు మినిమం 10 వస్తుంది సార్ 10 వస్తుంది 10 పైన వస్తుంది 10 పైన వచ్చే అవకాశం ఉంది ఈజీగా 10 పైన వస్తుంది ఈజీగా రేట్ ఎట్లుంది సార్ పత్తికి బయట పోయిన సార్ మీరు అమ్మినప్పుడు రేట్లు కూడా బాగానే ఉన్నాయి పోయినసారి 7,800 పోయింది సార్ 7,800 పోయింది మేము 7,800 8,000 వరకు అమ్మేసినాం ఇంకంతే సార్ అప్పటి నుంచి డౌన్ అయింది రేటు దాని తర్వాత డౌన్ అయింది అవును సార్ ఓకే ఇంకోటి ఈ పత్తి మీరు పెట్టారు కదా ఈ సాళ్ళు ఎట్లా ఎంత దూరం పెట్టుకోరు పత్తి మీరు ఇప్పుడు మధ్యలో అడ్జస్ట్మెంట్ వచ్చేసి 3 జాన్లు సార్ 3 జాన్లు ఎటు 3 జాన్లు మొత్తం అటైన 3 జాన్లకు ఒక్కొక్క ఇత్తనం పెట్టుకుంటాం సార్ ఒక్కొక్కటి చెట్టు ఇప్పుడు తడి ఇచ్చి కదా తడి 8 రోజులకు ఒకసారి ఇచ్చుకోరు మీ తడి పత్తిలో ఇప్పుడు 15 రోజులకు ఒకసారి ఇచ్చేసినాం సార్ 15 రోజులకు ఒకసారి తడిచ్చుకో 15 రోజులకు ఒకసారి కిందంగానే కట్టేసినాం ఈ సార్లు మధ్యలో కలుపు బాగా వస్తుంటుంది కదా కలుపు ఎట్లా తీసుకు కలుపు 2 సార్లు తీసేసినాం సార్ కూలీలు పెట్టి గుంటక కొట్టిన తర్వాత కూలీలు పెట్టి తిప్పించినాం కలుపు కూడా ఇప్పుడు ఏం అంతగా అనిపిస్తలేదు అనుకుంటా తక్కువ సార్ ఇక్కడ ఇప్పుడు మీ పత్తి పండిస్తారు కదా అవును సార్ ఇప్పుడు కాయలు ఒక్కో చెట్టుకి ఎన్ని కనిపిస్తున్నాయి మామూలుగా ఇప్పుడు 30 నుంచి 35-40 వరకు వచ్చేసింది సార్ ఇప్పుడు 35 నుంచి 40 కాయలు ఉన్నాయి 40 కాయలు చిన్న చిన్న వరకు 20-15 ఉన్నాయి పెద్ద చిన్న వరకు 40 వరకు వచ్చేసింది మంచిగా వచ్చేసింది కాయలు మనకి సైజు లావు కొడుతున్నాయా ఎట్లా కొడుతున్నాయి సైజు మంచిగా వచ్చింది సార్ 1 సైజ్ ఉంది ఇప్పుడు మామూలుగా పత్తి ఇట్లా చెట్టు ఊపుతున్నప్పుడు ఏమైనా దోమ లాంటిది ఏమైనా లేస్తుందా పైకి లేదు సార్ ఈ మందులు కొట్టినాక అయితే ఏం లేదు మంచిగా పనిచేస్తున్నాయి మందులు అయితే ఇప్పుడు ఈ ఆయిల్స్ నూనెలు కొట్టిరు కదా అవును సార్ నూనెలు కొట్టినాక ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపిస్తుంది మనకి 2 డేస్లో కనబడుతుంది సార్ 2 డేస్లో అంతే పురుగు చచ్చిపోతుందా పురుగు వస్తుంది దోమకి ఏమాలి అంటే అనేది ఏమి ఉండదు ఇక మొత్తం పోతుంది మొత్తం క్లియర్ అయిపోతుంది ఎండోఫ్లై నూనె అది కొట్టే వరకు మొత్తం దోమకి ఏమి ఉండదు ముడత గిడత అనకుండా మొత్తం వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సార్ మరి ఈ కొత్త మందులు వాడుతారు ఈ నూనెలు అని ఈ నూనెలతో అంటే నూనెలు అంటే పంటకు కూడా ఏం ఖరాబ్ కాదు అంటే భూమి కూడా ఖరాబ్ కాదు రసాయనాలు కాదు కదా సేంద్రియం ఇది అవును సార్ మరి ఇవి వాడుతున్నప్పుడు రిజల్ట్ బాగానే ఉందని చెప్తారు కదా మరి పక్క చేను అయినా సరే పత్తి పక్క పాట ఉన్నటువంటి పత్తి చూసుకున్నది చేను చిన్నగా ఉన్నాయి ఇదే మంచిగా ఉంది వాళ్ళు చూసి ఏమైనా అడుగుతారా ఏమంటారు ఏ మందులు కొడుతుంటారు మీరు ఏదే అన్నారు కానీ ఇంక ఇప్పటివరకు అయితే వాళ్ళు కొట్టలే
మొట్ట మిర్చిలు పెట్టారు మనం చుట్టుపక్కల ఆ మిర్చికి యూజ్ చేస్తాం అంటున్నారు సార్. ఆ మిర్చికి కూడా ఇవే నూనెలు వాడతామా? మేము 4 ఎకరాలు వచ్చి పెట్టేసినా మిర్చి గిట్లా ఇవే మందులు కంటిన్యూ కొడతాం. మేము బయట మందులు అయితే కొట్టాం. రిజల్ట్ బాగుంది కాబట్టి అమౌంట్ గిట్లా తక్కువ అయిపోతుంది. దానివల్ల ఇవే యూజ్ చేద్దామని అనుకున్నాం మేము ఇప్పుడు వరకు. పక్కన కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం సార్. మందులు బాగున్నాయి, ఏ మందులు కొడుతున్నావు అది అంటే చెప్పినాను సార్. మిర్చికి యూజ్ చేస్తామని చెప్పేసారు అలా సార్. మొత్తానికి అయితే నూనెలు మంచిగా ఉన్నాయి నీకు? చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు మీరు 2 ఎకరాల పత్తి పండిస్తారు కదా సార్? అవును సార్. ఎన్ని ప్యాకెట్ల విత్తనం పడుతుంది మీకు? ఇలా 4 ప్యాకెట్లు ఉన్నాయి సార్. ఎకరాకి 2 ప్యాకెట్ల? ఎకరాకు 2. ఎకరాకి 2 ప్యాకెట్లు వేసుకోరు? అవును. ఎట్లా విత్తనాలు కూలీలతో పెట్టుకురా, మనం అలా సీడ్ డ్రిల్ తోటి పెట్టుకురా? లేదు సార్, కూలీలనే. కూలీలతోటే అచ్చు 2 దిక్కులు కొట్టేసి కూలీలు పెట్టి ఒక తన 2 ఒక ఇతను 2 ఒకటి అన్నట్టు వేసేసినా సార్. మామూలుగా ఇప్పుడు పత్తి పండిస్తారు కదా సార్? అవును సార్. నూనెలకు అన్ని పురుగులు పోయినాయని చెప్తారు కదా. మామూలుగా మీరు పత్తి నార్మల్ పై టైంలో పండించినప్పుడు పత్తిలో ఏమేమి ఉంటాయి ఎక్కువ పురుగు మీకు ఏమేమి కనిపిస్తుంది? గులాబీ పురుగు వస్తుంది సార్ లాస్ట్ లా. లాస్ట్ వీక్ లో కొద్దిగా గులాబీ పురుగు వచ్చేస్తుంది. గులాబీ పురుగు అది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మందులు కొడతాం కానీ ఈ పచ్చనికి ఈసారి యూజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ వరకు అది గులాబీ పురుగు వస్తుంది రానే తెలియదు మనకు. ఆ టైంలో కూడా ఒకసారి మళ్ళీ ఇది కొడతారా ఎట్లా? ఇంకా తెలియదు సార్, కొట్టాలి. లాస్ట్ వీక్ వరకు కొడితే వస్తుంది, దీన్ని అటాక్ అవుతుంది కాదా అనేది తెలుసు సార్ రిజల్ట్ తర్వాత. కాయ కొంచెం బాగా లాస్ట్ టైంలో వస్తుంది. లాస్ట్ టైంలో సార్ కాయ అడుగుతుంది. ఇంకో 15 రోజుల ముందు అన్నప్పుడు వస్తుంది. ఈ కొనక చెట్టుకు కొనకాయలు పట్టేటప్పుడు ఆ టైంలో వస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు సార్, బాగుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా హైట్ కూడా పెరిగేటట్టు ఉంది. పెరుగుతా సార్ మనకు ఎంత 5 ఫీట్లు అట్లా వస్తుంది. 5 ఫీట్ల వరకు పెరిగేటట్టు పెరుగుతా సార్. ఇప్పుడు ఈ మందులు కొట్టిరు కదా, ఈ బల మందులు కూడా వీళ్ళు కొట్టి ఎందుకు కదా సార్? ఈ సైడ్ కెళ్ళి కొమ్మలు బాగా వస్తున్నాయి, ఇట్లా గమనించిరా? మంచిగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి సార్. పంగలు బాగా వాక్తున్నాయి? పంగలు బాగా వస్తున్నాయి. కాయ సైజు బాగుంది. గూడ గిట్లా రాలడం అనేది తక్కువ. గూడ కూడా రాలతలేదు? రాలతలేదు, తక్కువ ఉంది. నార్మల్ అయితే రాలుతుంటది, ఎక్కువ రాలుతుంటది. రాలడం అయితే తక్కువ ఉంది, మంచి ఉంది రిజల్ట్ అయితే. బాగుంది సార్. ఓకే, మరి మనం వీడియో చూస్తున్నట్టు రైతు సోదరులకి కొత్తగా ఇప్పుడు చాలా వరకు పత్తి పండిస్తున్నట్టు రైతులు బయట మార్కెట్లో ఫెర్టిలైజర్ షాప్లో వాడే మందులు వాడుతున్నట్టు రైతులకి సార్, మరి నువ్వు ఈ కొత్తగా సేంద్రియంగా ప్రతిసారి రసాయన మందులు వాడేటంటే నువ్వు రైతువి, ఈసారి నూనెల గురించి తెలుసుకొని వాడుతున్నావు కదా, నీ పంట కూడా బాగుందని చెప్తున్నావు, మరి వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు? నీ సందేశం ఏంది? ఈ మందులు వాడటం వల్ల మంచిగా చెట్టు పెరుగుదల ఎక్కువ ఉంది, గూడ గిట్లా బాగా పిందె గిట్లా మంచిగా ఉంది సార్, రాలకుండా ఉంది కాబట్టి ఇవే మందులు యూజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. రైతులు కూడా ఖచ్చితంగా అందరికి కొట్టడం వల్ల బాగుంటుంది అనేది మీరు చెప్తారు? అవును సార్. ఖర్చు కూడా లేదు, తక్కువ అవుతుంది. బయట పెట్టలే షాప్లో ఉంటేనేమో ఖర్చు ఎక్కువ అవుతుంది. అవును సార్. వాడు బాటిల్ 1000 రూపాయలు వేస్తాడు, పోయినప్పుడు 2000 బిల్లు వేసి పంపిస్తాడు. సగానికి సగం తక్కువ అవుతుంది సార్ ఈ ఖర్చు. 1000 రూపాయలు అయిపోయే పని అయిపోతుంది సార్, అంతే 1000 రూపాయలు ఖర్చు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ కావాలన్నప్పుడు ఎట్లా మళ్ళీ మీకు ఎట్లా ఫోన్ చేసి పంపిస్తారా వాళ్ళు? మేము ఆన్లైన్ లో బుక్ చేస్తాం సార్. ఆన్లైన్ అంటే ఎట్లా? ఇప్పుడు ఆ నెంబర్ ఉంది వాళ్ళది, బుక్ చేస్తే బస్ స్టాండ్ పంపిస్తారు. ఆర్టీసీ ఇంకా 10 రూపీస్ ఇచ్చేసి ఆర్డర్ తీసుకుంటాం. ఆర్టీసీ లో ఆర్టీసీ చేసుకుని కొట్టుకుంటాం. సింపుల్ గా ఫోన్ చేసి చెప్తే ఆర్డర్ చేసి బస్ స్టాండ్ కి ఇస్తారు. అమౌంట్ మనం ఫోన్పే చేసేస్తే వాళ్ళు వెంబడే పంపిస్తారు, బస్ స్టాండ్ పంపిస్తారు సార్. చూస్తున్నా రైతు సోదరులారా, ఇది ఈరోజు మరి తిరుపతి అయినటువంటి రైతు సాగు చేసినటువంటి పత్తి పంట యొక్క వివరాలు. చాలా వరకు అయితే నేను ప్రతి సంవత్సరం అయితే బయట ఫెర్టిలైజర్ షాప్లో దొరికేటువంటి మందులు వాడుతున్నది, అది అధిక ధరలో ఉండేది, అదేవిధంగా దాని ప్రభావం కూడా పంట పైన చాలా తక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే మా పక్క చేను పక్కన మిరపదార సాగు చేసినటువంటి రైతు వాడినటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి యొక్క ఈ నూనెల మందులు, ఏదైతే వేప నూనె, ఆముదం నూనె, కానుగ నూనె, ఈ వాడుతున్నటువంటి రైతు యొక్క సలహాలు తీసుకొని నేను కూడా నా పత్తి పంటలో వాడడం జరిగింది. పత్తి కన్నా ముందు నేను కూడా మిరపలో వాడడం జరిగింది. మిరపలో కూడా చాలా వరకు ప్రభావితంగా పనిచేయడంతో ఈ సంవత్సరం నేను సాగు చేసినటువంటి ఈ 4 ఎకరాల పత్తిలో కూడా నేను ఈ నూనెలు వాడడం జరిగింది. ఈ నూనెలు వాడడం వల్ల నాకు ఈ పత్తిలో వచ్చినటువంటి పేను, దోమ, అదేవిధంగా పంటకు కావాల్సిన బలం కూడా చాలా వరకు అందిందని చెప్తున్నాడు. తక్కువ ఖర్చులోనే దాదాపు 500, 200, 300 ధరలోనే ఈ మందులనే దొరుకుతున్నాయని చెప్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరలో మంచి పని చేస్తున్నటువంటి కంపెనీ మందులు అని చెప్తున్నాడు ఈ రైతు. చాలా వరకు అయితే ప్రస్తుతం ఇది జూన్ జూలైలో నాటుకున్నటువంటి రైతులు, పత్తి సాగు చేసినటువంటి రైతులకైతే వర్షాలు సరిగ్గా లేనటువంటి సమయంలో బయట మందులు వాడినప్పటికి కూడా సరిగ్గా పెరగకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ రైతు మాత్రం తనకు నీళ్లు బోర్ వ్యవస్థ ఉండడం వల్ల 10 రోజులు ఒకసారి తడి ఇచ్చుకొని ఈ పైన ఈ హిందుస్థాన్ వారి నూనెలు వాడడం వల్ల అయితే నాకు పత్తి చేను బాగా పెరిగిందని చెప్తున్నాడు. క్రితం నేను సాగు చేసిన పత్తిలో 1 ఎకరాకి 7 క్వింటాల దిగుబడి తీసుకున్నాను, కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టే నా పత్తి పెరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుని అయితే దాదాపు 10 క్వింటాల పైన దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు సమాచారం తెలియజేస్తున్నాడు. మన వీడియో చూసినటువంటి రైతులు ఎవరైనా ఈ తిరుపతి అయినటువంటి రైతు వాడినటువంటి నూనెలు, అదేవిధంగా బలం మందులు హిందుస్థాన్ కంపెనీ వాళ్ళ
కొనుగోలు చేసి మీరు కూడా ప్రయోగాత్మకంగా మీ పంటలో వాడుకోవాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి అడిగితే హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారు మీకు రైతు ఇంటికే ఆర్టీసీ కార్గో రూపంలో లేదా ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా మీ దగ్గర ఉన్న బస్టాండ్ పార్సల్ కౌంటర్ దగ్గర పంపించే అవకాశం ఉంది. మరి నిత్యం రైతులు సాగు చేసినటువంటి పంటల అనుభవాల గురించి మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉంటాయి. శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.